సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతారా గులాబీబాస్ దూకుడు చూస్తుంటే భారీ స్కెచ్ ఉన్నట్టే కనిపిస్తోంది ఆయా రాష్ట్రాల బీజేపీ కాంగ్రెస్ సీఎంలు పార్టీ చీఫ్లతో కేసీఆర్ వరుస భేటీలు హాట్ టాపిక్ గా మారాయి బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ప్రధాని మోడీపై సమరశంఖం పూరించిన తరువాత తొలిసారి దేశ రాజధానిలో అడుగుపెట్టారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నయా రాజకీయంపైనే ఇప్పుడంతటా చర్చించుకుంటున్నారు బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తారన్న సీఎం కేసీఆర్ ఆ దిశగా పావులు వేగంగా కదుపుతున్నారు వారణాసిలో మోడీకి వ్యతిరేకంగా కేసీఆర్ క్యాంపెయిన్ చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది వారణాసి లోక్సభ స్థానం పరిధిలో ఈ నెల ఏడున ఏడో విడత యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఇక్కడ ఎన్నికల ప్రచారానికి కేజ్రీవాల్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎన్సీపీ నేత శరద్ పవార్ తదితరులు వెళ్లే అవకాశాలున్నాయి వీరితో పాటు కేసీఆర్ కూడా వారణాసి ఎన్నికల ప్రచారానికి వెళ్లే ఉందని తెలుస్తోంది ఇక ప్రశాంత్ కిషోర్ తెలంగాణ పర్యటన రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెంచింది ఓవైపు మమతను ఢిల్లీకి పంపించేందుకు గట్టి ప్రయత్నాల్లో ఉన్న పీకే మరోవైపు కేసీఆర్తోనూ కలిసి పనిచేయడం ఆసక్తి రేపుతోంది